తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవాళ పల్లె శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మధ్యాహ్నం 1:45 పల్లె శ్రీనివాస్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. విశాఖలోని గాజువాక నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా శ్రీనివాసరావును ఇటీవలే చంద్రబాబు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు. విశాఖ జిల్లాకు చెందిన పల్లా శ్రీనివాస్ 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 95,235 ఓట్ల మెజారిటీతో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై విజయం సాధించారు. ఏపీ విభజన తర్వాత తెలుగుదేశం 2 రాష్ట్రాలకు అధ్యక్షులను నియమించే సంప్రదాయం ప్రారంభించింది. ఈ దశలో మొదటిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు పనిచేశారు. ఆ తర్వాత ఆ అవకాశం అచ్చెన్నాయుడుకి ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అచ్చెన్నాయుడు తర్వాత ఇప్పుడు ఆ అవకాశం పల్లె శ్రీనివాస్కు దక్కింది. అచ్చెన్నుకు చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి దక్కింది. ఈ నేపథ్యంలో పల్లెను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు చంద్రబాబు నాయుడు.